वेलकम टू प्राइम टाइम डिबेट नेनु श्रीहरी नीति आयोग समावेश रेप ढिल्लीलो जरगबोतोंदी अंदरू मुख्यमंत्री हाजरयेटुवंटी समावेशान्नी बहिष्करिस्तुन्नट्लुगा तेलंगाण सीएम केसीआर स्पष्टं चेशारु गतंलो उन्न प्लानिंग कमीशन कंटे एमात्रं कूडा प्रयोजनं लेनी निरर्थकमैनटुवंटि సమస్తగా మారింది అనేటువంటిది. నిరుద్యోగం పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగింది, ఆర్థిక పరమైనటువంటి భారం పేదలపై పడుతోంది, చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా దీక్ష చేసేటువంటి ఈ నీతి ఆయోగ్ చర్యల వల్ల దేశానికి వనగూరింది ఏంటి అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తీవ్రస్థాయిలో కేంద్ర వైఖరిపైన విరుచుకుపడి తన యొక్క గైర్హాజరుతోనైనా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని చెప్పి కూడా ఆయన ఆశించినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంతలా ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ పైన విమర్శలు చేశారు? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టీమిండియాగా జరిగేటువంటి నీతి ఆయోగ్ భేటీకి ఇవాళ ఎందుకు వెళ్ళను అని చెప్పి కేసీఆర్ చెప్పారు. దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో బొల్ల మల్లయాదవ్ గారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోదాడ శాసనసభ్యులు, ఇక ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు పాల్గొంటున్నారు. ఎందుకు ఇంతలా కేసీఆర్ గారు ఇవాళ నీతి ఆయోగ్ పైన విమర్శలు చేశారు? ఇన్నేళ్ల తర్వాత నీతి ఆయోగ్ సంబంధించి నిరర్థకమని అనిపించిందా? ఇప్పుడే ఎందుకు ఇలా అనిపించింది? ఎలా చూస్తారు రామచంద్రారెడ్డి గారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మరి కేసీఆర్ గారికి ఏదో ఒక అలజడి ఒకటి చేయాలి అన్నటువంటి ఉద్దేశం కావచ్చు, లేకపోతే ప్రజల్లో మళ్ళీ ఒకసారి మేము మా ప్రభుత్వం ఉందని చెప్పేసి వ్యక్తం చేసే పరిస్థితి కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పేసి భావిస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ప్రజల్లో నెలకొన్నటువంటి ఒక నిరాసక్తత కానీ, లేకుంటే వ్యతిరేకత కానీ, లేకుంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఎజిటేషన్ మూడ్ కానీ, వీటన్నిటిని కూడా తప్పించడం కోసం బ్లేమ్ ని ఈ ఇద్దరి మధ్య అవగాహనతో నడుస్తున్నటువంటి బ్లేమ్ ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయాలన్న ఉద్దేశంతో పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలే ఈ రోజు ప్రెస్ మీట్ అని చెప్పేసి భావించాల్సి వచ్చింది. కాకపోతే ఈరోజు కాదు, ఇక్కడ మీరు 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 ఒక విషయం గుర్తు చేసుకోవాలి సార్. కేవలం అటెన్షన్ ని డైవర్ట్ చేయడం మాత్రంగానే చూస్తున్నారా? రేపు నీతి ఆయోగ్ జరగబోతోంది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ హాజరవుతున్నారు. సో తమ సూచనలు సలహాలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా కేంద్రం చేసుకునేటప్పుడు మేము పాల్గొనే ఏంటి లాభం అనేటువంటిది ఆయన ప్రశ్న. తప్పంటారా దాన్ని? సరే, ఆయన పాల్గొంటారా లేదా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, లేకుంటే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజానీకానికి ఇంతకు ముందు తెలియజేసినట్లయితే, సరే ముఖ్యమంత్రి గారు ఈ రోజున రేపు నీతి ఆయోగ్లో పాల్గొనడం లేదు, పాల్గొకపోవటానికి గల కారణాలు ఏంది అని చెప్పేసి తెలంగాణ సమాజానికి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పేసి అనొచ్చు. గతంలో ఎన్నడూ లేదు, ఈ రోజు ఈ విధంగా పెడుతున్నానంటే నేను ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని కూడా వాటిని ప్రజల మైండ్స్ నుంచి డైవర్ట్ చేయడం కోసం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. బహుశా సార్ ఒక్క భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే కాదు, మిగిలిన అంటే కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఏమున్నా ఉన్నా కూడా హాజరవుతారు. ఎందుకంటే ఇది ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఒక కామన్ గా జరిగేటువంటి ఒక సమావేశం. దీంట్లో రాజకీయాలు లేకపోతే అటెన్షన్ డ్రా చేయడాలు ఏముంటాయి? ఎస్, అయితే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఒక వాస్తవాన్ని మాత్రం ఒప్పుకున్నారు. ఆ రోజున ఎన్పీఏలు ఎన్నున్నాయి, ఈ రోజున ఎన్పీఏలు ఎన్నున్నాయి. ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ లో 260,000 కోట్ల రూపాయలకి మాత్రమే ఎన్పీఏలు ఉంటే, ఈ రోజు 20 లక్షల కోట్ల రూపాయలకి ఎన్పీఏలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పాను. మేము చెప్పలేదు, రాజకీయంగా మా ప్రత్యర్థి అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రి గారు వారే పేర్కొన్నారు. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తూ చెప్పాను. అంటే ముఖ్యమంత్రి గారు ఇన్నేళ్ళకైనా కానీ కళ్ళు తెరిచినందుకు చాలా సంతోషిస్తున్నాం. అయితే ఈ రోజున ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి గారికి గతంలో దక్షిణ భారతదేశానికి కేంద్ర ప్రభుత్వం సీతకన్న వేసింది, పట్టించుకోవటం లేదని చెప్పేసి దక్షిణాది ఆర్థిక మంత్రుల సదస్సుకి అప్పుడు హాజరు కాలేదు. తర్వాత కృష్ణా జిల్లాల ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీలకమైనటువంటి మీటింగ్ అవుతుంటే అప్పుడు హాజరు కాకుండా చేశారు, రిప్రజెంటేషన్ లేకుండా. ఇప్పుడు నీతి ఆయోగ్ కి హాజరై చెప్పేసి మన హక్కుల్ని డిమాండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. తప్పితే
మనము పోయి ఆ మీటింగ్ కే పోట్లేదని చెప్పేసి అలగటం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది, మనకే నష్టం దాంతో అని చెప్పేసి మేము భావిస్తున్నాం. డిస్కస్ చేద్దాం సార్ హాజరుగా మా అన్ని అంశాల మీద కూడా. మనతో పాటు శాసనసభ్యులు బొల్లం మల్లయాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు, వెల్కమ్ సార్. ఏంటి అసలు సమావేశానికి హాజరు కాకుండానే లేఖ రాయడం ఏంటి, హాజరయ్యి అక్కడ ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది, అభిప్రాయాలు వ్యక్తీకరించేటువంటి వీలుంటుంది, ఆ వేదికగా చెప్తే మొత్తం దేశమంతా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఆలోచిస్తారు కదా, అలా చేయకపోవడం వల్ల మన హక్కుల్ని లేదా ప్రశ్నించేసిన అంశాలన్నింటినీ కూడా ఇవాళ కోల్పోయే అవకాశం ఉంది అనేది రామచంద్రారెడ్డి గారు అభ్యంతరం. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాలలో అర్థవంతమైన చర్చ జరిగినా, కావాల్సిన విషయాల్ని బహిరంగంగా అక్కడ నివేదించిన అందరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కావాల్సిన దేశానికి సంబంధించిన ఆర్థికవేత్తలు మేధావులు ఉన్న ఆ చర్చలో ఏవైతే దేశానికి రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి ఒక విజ్ఞాపన కానీ రిప్రజెంటేషన్ కానీ దృష్టిలో పెట్టడం కానీ జరిగిందో దాని మీద ఎటువంటి నిర్ణయాలు జరగకుండా దాని మీద ఎటువంటి ముందడుగు వేయకుండా ఎన్నిసార్లు జరిగిన సమావేశాలు నామమాత్రంగా సమావేశాలే తప్ప రూపకల్పన చేయని అవి అంటే ఆచరణకు నోచుకొని సమావేశాలు ఎన్నైతే లాభమే ఉందన్న ఉద్దేశంతోనే ఈరోజు కనీసం ఈరోజు సమావేశానికి గైరాజరైతే పోకపోతేనన్నా ఈ రాష్ట్రం నుంచి పోలేదు, సరైన ప్రాతినిధ్యం లేదు కాబట్టి దానికైనా అర్థవంతంగా ఏమన్నా చర్చ జరుగుతుందనే ఒక అభిప్రాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైనా మామూలుగా ఒక అత్యున్నతమైన సమావేశం అత్యున్నతమైన మామూలుగా వ్యక్తులు ఉన్న దగ్గర ఈ దేశానికి సంబంధించిన విషయాల మీద ఒక పూర్తి చర్చ జరగాల్సిన నేపథ్యంలో ఆ చర్చని 10 మందికి తెలిసే విధంగా ప్రజలకు తెలిసే విధంగా తీసుకుపోయినప్పుడు కూడా దాని మీద ఏ నిర్ణయాలు లేకపోతే నాలుగోడల మీద చెవిటోటి ముందు శంఖమూదినట్టు చెప్పి లాభమే ఉంది, ఎన్నిసార్లు జరిగినా పోయి మాట్లాడి ఉపయోగమే ఉంది. కారణంతోనే ఈరోజు మామూలుగా గతంలో జరిగిన విషయాలు ఈ దేశంలో చెప్పారు. మామూలుగా ఈ నీళ్ల గురించి కొట్లాడుకునే అవసరం ఏమున్నది, విద్యుత్ గురించి కొట్లాడుకునే అవసరం ఏమున్నది, మన దగ్గర అనేక రకమైన వనరులు ఉన్న తర్వాత ఆ వనరుల్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం, మన దగ్గర మామూలుగా కేవలం మాటల వరకే పరిమితం అవుతున్న ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది, మనం ఎందుకు చిత్తశుద్ధి చూపించి ఈ ప్రజల కోసం అనేక రకమైన 2 రాష్ట్రాల మధ్యన నీళ్ల పంచాయతీ ఎందుకు తీసుకోలేకపోతున్నాం, ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు, చర్చ లేదు, నిర్ణయాలు లేవు. అంటే ఇక్కడ ఒక 2 అంశాలు ఉన్నాయి సార్. నిజంగా ఆయన ప్రశ్నించడం లేకపోతే ఆయన లేవనెత్తినటువంటి అంశాల్లో కేంద్ర వైఖరిని తప్పుపట్టడం వాళ్ళు చేస్తున్నటువంటి వాటిని ప్రశ్నించారు, రైట్. కానీ 15వ ఆర్థిక సంఘం తర్వాత ఇప్పుడు 7 ఏళ్ళు గడిచిపోయినాయి, సో ఇప్పుడు జరుగుతున్న దాన్ని మాత్రమే మీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్నటువంటి సఖ్యత లేకపోతే సమన్వయం అనేది లోపించిందనేది అందరు చూస్తున్నటువంటి పరిణామం. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ గుర్తొచ్చాయా? ఇంత ముందంతా ఎందుకు ఇలాంటివన్నీ ఈ నీతి ఆయోగ్ మీద ఎందుకు ఇలాగ క్వశ్చన్ చేయలేదు? ఆ 2 ఏళ్ల పాటు మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు 24,000 కోట్ల రికమెండేషన్ ప్రకారం 24,000 పైసలు ఇవ్వకపోయినా ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు? అదు మరి మామూలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వాళ్లే ఎన్నోసార్లు కీర్తించి ప్రెస్ కి చెప్పి బాగుందని చెప్పి పొగడ్తలతో ముంచెత్తి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వివక్ష ఎందుకు, దానికి సంబంధించిన నిధులు ఎక్కడిచ్చారు, ఎప్పుడిచ్చారు, ఎప్పుడు ఇన్నర్ కనీసం చెప్తే, మరి ఎప్పుడో ఒకసారి మనం మామూలుగా పోకుండా మాట్లాడింది అనకంటే పోయిన తర్వాత అటువైపు నుంచి స్పందన లేనప్పుడు బాగానే పెట్టరు కదా. ఇప్పటి వరకు ఎన్నోసార్లు పోయినామనంటే తప్పకుండా పోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, అడగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ దేశాభివృద్ధి కోసం కానీ తెలిసిన విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టిలో కీలకంగా నిర్ణయాలు తీసుకునే దగ్గర మనం చర్చించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అనేక అంశాలను ప్రస్తావన తీసుకొచ్చు, కానీ ఎక్కడ ముందడుగేసింది లేదు. మరి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా జరిగేది ఏం లేదు అనుకున్నప్పుడు పోయి మామూలుగా ఉపయోగం ఉంది, పోకుండా ఉంటే కనీసం ఆ గౌరవం అనేది ఎత్తుందనే ఉద్దేశంతో కేంద్రం మీద మేమేమి వాళ్ళ మీద పంతాలకో పప్పాలకో పోవట్లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కంటే మించి ఇంకోటి ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు సాధించడానికి మేము మాట్లాడే ఫోరమ్స్ ఏవైతున్నాయో అన్ని ఫోరమ్స్ ని ఉపయోగించుకుంటాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇవాళ మీరు అవలంబిస్తున్న విధానం రైట్. నీతి ఆయోగ్ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి గారు ఇలా చెప్పారు రైట్. కాకపోతే పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే ఇవాళ ప్రతిపక్షాలతో కలిసి మీరు కొట్లాడుతున్నారు, సస్పెండ్ కూడా గురయ్యారు రాజ్యసభలో. మరి అక్కడికి వెళ్తున్నారు కదా, చర్చిస్తున్నారు కదా, అక్కడ మాత్రం ప్రశ్నిస్తున్నారు కదా, సస్పెండ్ అయినా కానీ వెనక్కి వస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఫోరంలోకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు, మాట్లాడకూడదు అనేది?
అదే మా బాణిని వాణిని నింపియాలి కదా, పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ మెంబర్ని గెలిపించారు, తెలంగాణ ప్రజలు పంపించారు, మాకున్న సమస్యల్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది, అవసరమైతే పార్లమెంట్ సంపించేంత వరకు మా గొంతు వినిపించాలి, అక్కడ ఉన్న శక్తిని అంతా ఉపయోగిస్తాం. రైట్, ఇది కూడా అలాంటి ఏడు గంటలలో జరిగే సమావేశానికి రిప్రజెంటేషన్ ఇచ్చినా మాట్లాడినా ఉపయోగం లేదు కదా. చూద్దాం సార్, నిజంగా కేసీఆర్ గారు కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు, బెల్ల కొడతారు 4 నిమిషాలు కాగానే, ఇదేమన్నా చిన్నపిల్లల స్కూల్ కొన్ని వేదికలు మీద అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు టైం బౌండ్ బ్యాక్ నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాకపోవడానికి అక్కడ ఏదైతే విషయాలు ప్రస్తావించాలనుకున్నారో, ఆ అసంతృప్తి ఏదైతే ఉందో వ్యక్తీకరించాలనుకున్నారో లేఖ ద్వారా ఆయన తెలియజేశారు. ఇవాళ మీడియా ముఖంగా కూడా దేశ ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన 4 నిమిషాలు మాత్రమే 4 గంటల్లో మాట్లాడే అవకాశం ఇస్తే ఇన్ని విషయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుందా? రామచంద్రరెడ్డి గారు మీరు వెళ్ళలేదు వినియోగించుకోలేదు అంటున్నారు, సో ఈ రూపంలో వ్యక్తీకరించేటివన్నీ కూడా కరెక్ట్ కాదా? ఎవరిని అడిగారు? మిమ్మల్ని రామచంద్రరెడ్డి గారు. శేర్ గారు మీ వాయిస్ షేక్ అయిపోయింది. రామచంద్రరెడ్డి గారు, ఇప్పుడు ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళిన 4 నిమిషాల పైన మాట్లాడే అవకాశం ఉండదు, బెల్ల కొడుతుంటారు అక్కడ, సో అలాంటప్పుడు అన్ని విషయాలు ప్రస్తావించే అవకాశం కూడా లేనప్పుడు ఎందుకు వెళ్ళడం, ఎందుకు ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం కదా ఈ ఫోరంగా అనేది కేసీఆర్ గారు చెప్తున్నది. డెఫినెట్లీ ఇప్పుడు అక్కడ 3 నిమిషాల టైం ఉంటుందా 4 నిమిషాల టైం ఉంటుందా అన్నది ఇమీడియట్, 1 నిమిషం టైంలో కూడా మనం కమ్యూనికేట్ చేయాల్సింది, చేయాలనుకున్న చేయొచ్చు. ఉదాహరణ చెప్దాం, మీరు తెలంగాణ రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు మీ నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా, ఇక్కడ విజిట్ చేయాల్సిన అవసరం మీకు లేదా ప్రధానమంత్రి గారు అని చెప్పేసి అడగచ్చు. అదేవిధంగా నీతి ఆయోగ్ మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ హయాంలో 260,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎన్పీఏలు 20 లక్షల కోట్ల రూపాయలకి ఎందుకు పోయిందని అడగవచ్చు. అదేవిధంగా నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ని మీరు ఎందుకు ఫాలో అవటం లేదు, దాన్ని మరి అటువంటప్పుడు నీతి ఆయోగ్ ఎందుకు ముఖ్య ప్రధానమంత్రి గారు అని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు. మీకున్న సమయం ఎంత? 1 నిమిషం కాలే ఇప్పుడు నేను మాట్లాడింది. ఎస్ వై కాంట్ హీ పుట్ క్వశ్చన్స్ స్ట్రైట్ అవే అడగవచ్చు, ఒక అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం. అందరు ముఖ్యమంత్రులేమో ప్రధానమంత్రికి ఎదురుపోయి ఏడ దొరుకుతాడా, దొరుకుని మన సమస్యల్ని రిప్రజెంటేషన్ ద్వారా ఇద్దామని ప్రయత్నం చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి బేజజాలకు పోయే కార్యక్రమం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి దెబ్బ విఘాతం కలిగిస్తున్నది. మరి ఈ యాంగిల్లో ఎందుకు ఆలోచించడం లే? మనం ఒక ప్రధానమంత్రి మీద మనము అలిగినట్లయితే అది మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి ఈ విఘాతం కలుగుతుంది అన్నటువంటి ఆలోచనతోనే ఎందుకు ముఖ్యమంత్రి గారు లేరని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్ బరాబర్గా ఆయన ఇళ్ళకలు తెచ్చేయటం లేదు, లేకుంటే ఆయన మన చుట్టపైన కాదు పోయి ఆయన ఇంటికి పోకుండా మనం భేషజాలకు కూర్చోవడానికి ఆయన మీద అలగటానికి మనం రైట్ఫుల్ గా మనం ట్యాక్స్ కడుతున్నాము, మేము ఇంత కడుతున్నాం, మేము ఇంత తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి మనము ఒక రైట్ఫుల్ గా అడిగే హక్కు ఉన్నది మనకి. ఈ క్రమంలో కనీసం ఆయన ఇయ్యలేకపోతే తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేసినటువంటి అంశాలని ఇగ్నోర్ చేసిండను, లేకుంటే పట్టించుకోలేదను, లేకపోతే ఇవ్వాల్సినటువంటి నిధులని ఇవ్వలేదను, పక్షపాతం చూపించిండను, తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది కదా. ఎక్కడ సార్ ఆయన చెప్తున్నారు? ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నారు కోఆపరేటివ్ ఫెడరలిజం ఎక్కడుంది, మొత్తం కూడా కేంద్ర డిక్టేటరిజం పెరిగిపోయింది, ఈ నేపథ్యంలో ఏం చేయాలి అనేటువంటిది ఆయన ఒక రకమైనటువంటి ఒక ఆవేదనని నిర్వేదం రూపంలో కూడా వ్యక్తం చేశారు అనుకోకూడదా? ఎస్, ఈ రోజున ఒకటి సరే ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడి కేవలం ప్రభుత్వము మరియు కార్పొరేట్ రంగాలు ఇద్దరి మధ్యన ఒక అంతర్గత అవగాహనతోని మొత్తం 20 లక్షల కోట్ల రూపాయలకి ఎన్పిఎల్ చేసిందని చెప్పేసి అన్నాం. ఇదే మాటని మనం ఎందుకు ప్రశ్నించకూడదు ప్రధానమంత్రిని? మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు, ఆడ ప్రధానమంత్రి ఉన్నాడు, వై కాంట్ యూ పుట్ క్వశ్చన్? ఆయన మీకంటే గొప్ప ఏం కాదు, ఆయన ప్రధానమంత్రి దేశానికి కావచ్చు, కానీ మనకున్నటువంటి హక్కుల్ని కాలరాయడానికి ఆయనకు హక్కు లేదు. మనం స్ట్రైట్ అవే క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకు చేయటం లేదు? మనం తప్పించుకోవాల్సి తిరగాల్సినటువంటి అవసరం ఏమి? ఎందుకు తిరుగుతారు సార్? ఎందుకు తప్పించుకొని తిరుగుతారు? అంత అవసరం ఏముంది, అంత భయం ఏముంది? అలా ఉంటే ఈ రోజు ఎందుకు క్వశ్చన్ చేస్తారు? దానికి మిత్రుడు మల్లయ్య యాదవ్ గారు సమాధానం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు, అదిగాక ఆయన శాసనసభలో మాట్లాడే హక్కు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎస్ అడగాలి. మల్లయ్య యాదవ్ గారు తప్పించుకు తిరుగుతున్నారు, భయపడుతున్నారు, అందుకే నేరుగా ప్రశ్నించలేక మీడియా ముఖంగా లేదా లేఖ రూపంలో వ్యక్తీకరిస్తున్నారా, అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారా? ఇప్పుడు మీడియా పరంగా ఇంత నేషనల్ వైడ్ గా ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తప్పించుకొని పోతున్నదని దానికి వేరే పేరు పెట్టేస్తే రామచంద్రరెడ్డి గారు కారణం. ఈ రోజు జరుగుతున్న దేశంలో వివక్ష, తెలంగాణ మీద జరుగుతున్న వివక్ష గురించి అనేక ఉదాహరణలతో చెప్పడం జరిగింది. ఈ ఉదాహరణలు ఇవాళ మీడియాకి చెప్పడం కాదు, లేకపోతే సమావేశం చెప్పడం కాదు, గతంలో సమావేశాలలో చర్చించడం జరిగింది.
చర్చించిన తర్వాత కూడా ఎటువంటి స్పందన కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు కాబట్టి నిరుపయోగమైన ఆ సమావేశానికి పోతేంది పోకపోతేంది పోవటం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇక్కడ ఎన్నో జరుగుతున్నాయని పొగుడుతారు, ఆఖరికి నిధుల కాడికి వచ్చేటప్పటికి పరిష్కారం చేసేటప్పటికి మాత్రం పట్టించుకోరు అనే విషయాన్ని క్లియర్ గా ఈ రోజు బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఇందులో భయపడేదో ఎన్నికపోయేదో తప్పించుకునేది ఏముండదు. అంటే విషయాన్ని గోడకు అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ ఈ వేదికని ఉపయోగించుకోకుండా ఇలా చెప్పడం అనేది నేరుగా చెప్పేదానికి వ్యక్తీకరించేదానికి ఎందుకు భయపడుతున్నారు అనేటువంటిది. ఉపయోగించుకోవడం అంటే ఎన్నిసార్లు పోయినా గోడకు చెప్పొచ్చినట్టు అయితుంది, కానీ కనీసం దాని గురించి చర్చించేదో దాని గురించి ఎట్లు పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదు కదా, ఆది నాయకుడు లేదు కదా. ఎన్నిసార్లు చెప్పినా చెప్పడం వరకే పరిమితం అవుతుంది, ఉత్తరాలు ఇవ్వటం వరకే పరిమితం అవుతుంది. రామచంద్రారెడ్డి గారు వారు ఇప్పుడు మల్ల యాదవ్ గారు చెప్తున్న దాంట్లో వాస్తవం అనిపించట్లేదా? ఎందుకంటే ప్రయత్నాలు అన్ని రూపాల్లో చేస్తున్నారు కదా, ప్రతి వేదికని వాడుకోకుండా ఎక్కడున్నారు అనేటువంటిది. సో అలాంటప్పుడు వారి నుంచి సరైనటువంటి స్పందన లేకపోతే ఇంతకంటే ఏం చేయాలి, ఈ రూపంలో వ్యక్తీకరించకపోతే తమ అభిప్రాయాల్ని అనేది. ఒక మాట, ఇప్పుడు మేమేముంటున్నామంటే ఈ అభిప్రాయాల్ని తెలంగాణ ప్రజల ముందులా మీరు తెలియజేస్తే మీ వ్యక్తిగత లాభం ఏమన్నా రావచ్చేమో ముఖ్యమంత్రి గారు. మేము అనేది ఏంటంటే ఇక్కడ వ్యక్తి మనకి కావాల్సింది రిజల్ట్ అండి, మనకి కావాల్సింది మన బాధల్ని మనం చెప్పుకుని కుమిలిపోవటం కాదు, రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఏంది, అవుతుందా కాదా, బీజేపీ మనకి తెలంగాణ రాష్ట్రంపై చూస్తుందా పాజిటివ్ గా చూడదా, చూడకపోతే తెలంగాణ ప్రజల బుద్ధి చూడదని క్లియర్ కట్ అంటుంటే చూడదా, చూస్తుంది చూడదు, మనకి చూడట్లేదు కదా. రెండో అంశం చెప్తున్నా సరే, ఓకే. టిఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా వికాసం కలుగుతుంది, అదే విధంగా మనకు జరుగుతున్నటువంటి నష్టం గురించి చెప్పాను. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముఖ్యం ప్రధానమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకుపోతారా లేదా, ఈ విధంగా మన మీద దుష్ప్రచారం చేస్తుండో లేకుంటే ఉన్న మాటలు చెప్తున్నాడో, ఈ విధమైనటువంటి అభియోగాలు మోపుతున్నాడో, ఏదో ఒకటే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారు అని చెప్పేసి తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రశ్నిస్తుందో. బీజేపీ అడుగుదాం సార్, అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు కూడా వచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు వెల్కమ్. ఏంటి ప్రకాష్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవుతారు. ప్రకాష్ రెడ్డి గారు ఏంటి, ఇవాళ ముఖ్యమంత్రి గారు మనం చూసాం ప్రెస్ మీట్ పెట్టి నీతి ఆయోగ్ బహిష్కరిస్తున్నాం అని చెప్పారు. ఈ పరిస్థితి తీసుకుని వచ్చింది, ఎక్కడా కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం పోయింది, మొత్తం కూడా కేంద్ర డిక్టేటరిజం పెరిగిపోయింది, ఇంకేం చేయాలి, లేఖ రూపంలో వ్యక్తీకరిస్తున్నా, నా బహిష్కరణతోనైనా ప్రధానమంత్రి గారికి కనువిప్పు రావాలి అని చెప్పి ఏం అనుగురింది ఈ నీతి ఆయోగ్ వల్ల అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సార్, ఇప్పుడు ముందు 2 గంటల సమావేశం పెట్టి ఒక ప్రకటన చేసాడు నీతి ఆయోగ్, నేను వ్యతిరేకిస్తున్నా, నేను బైకాట్ చేస్తున్నా, అది చెప్పడం కోసం ప్రెసిడెంట్ కూడా పంపొచ్చు కదా. నీతి ఆయోగ్ 4 గంటలు వేస్ట్ అయితే మరి 2 గంటలు ఏం వేస్ట్ చేసినావా, ఉపయోగించినవా? తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, నువ్వు చెప్పిన మాటలకే ప్రజలు అన్వయించుకుంటున్నారు. 4 గంటలు నీతి ఆయోగ్ లో కూర్చోవాలంటే ఓ చాలా కష్టం, టైం వేస్ట్. 2 గంటలు మాత్రం ఊకదంపుడుగా ఒక్క మాట చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడదు. సరే, అదొక అంశం. నీతి ఆయోగ్ అనేటువంటిది ఆయన చెప్పిన లెక్కలేదు, నేనేం మాట్లాడలేను, ఆయన చెప్పిన అంశాలే చెప్తున్నా. నీతి ఆయోగ్ అనేటువంటి దానికి నువ్వు పోతే, పొయ్యి నీ నిరసన వ్యక్తం చేస్తే, నీ డిసెంట్ ప్రకటిస్తే ఆ డిసెంట్ రికార్డ్ అవుతుంది కదా. ఒకవేళ నీతి ఆయోగ్ ను బైకాట్ చేసిన ఒక ముఖ్యమంత్రిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిగా, మరి పార్లమెంట్ కూడా బైకాట్ చేయి, ఫర్ ఎవరు బైకాట్ చేయి పార్లమెంట్, అసెంబ్లీని రద్దు చేసి పడేసి, అసెంబ్లీలో మా మాట ఎవరి మాట ఎవరు వింటలేరు కదా. నిన్న మరి అసెంబ్లీ ఎందుకు, మీటింగ్లు ఎందుకు అసెంబ్లీ ఎందుకు, అంటే మా అసెంబ్లీలో మా మాట వింటున్నావా, మా ప్రతిపక్ష మాట వింటున్నావా, మాటలు సస్పెండ్ చేస్తున్నావు కదా, మరి మా అసెంబ్లీ అని చెప్పి మేము కొట్టాడుకుంటున్నావా. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య దీంతో వచ్చినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలను అటెండ్ కావడం అనేటువంటిది రాజ్యాంగం బద్ధంగా ఎన్నుకోబడి ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. బాధ్యతను విస్మరించి బాధ్యతలకు అర్థాలు తెలియకుండా నేను నీతి ఆయోగ్ని బైకాట్ చేస్తున్నా అనేటువంటి మాట మాటలు ఉత్తరం రాస్తే దానివల్ల తెలంగాణకు ప్రయోజనం కాదు, తెలంగాణ ప్రజలకు అంతకంటే లాభం ఉండదు, తెలంగాణ ప్రజలు ఒక రకంగా నేను ఆశ్రయించుకుంటారు కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్య సంస్థలను గౌరవించలేనటువంటి అప్రజాస్వామిక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి నువ్వు బైకాట్ చేయడం అనేటువంటి దాన్ని కంటే ఎక్కువ నువ్వు పోయి మాట్లాడాల్సి ఉంటుంది వినేదానికి. ఒక నీతి ఆయోగ్ ఏం మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు, రికమెండేషన్ ఒప్పుకుంటారా ఒప్పుకోవట్లేదా అంటే
నువ్వు ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు ఎస్ మీరు మీరు ఇవాళ చెప్తున్నారు అబ్బాయి వెళ్ళుండాల్సింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వెళ్ళి నీతి ఆయోగ్ ప్రశంసించినటువంటి రెండు పథకాల గురించి వారు ప్రస్తావించారు. ఒకటి మిషన్ భగీరథ, రెండు మిషన్ కాకతీయ. ఈ రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అనేటువంటి ఒక సిఫార్సు కూడా వారు చేశారు. కానీ 24 పైసలు కూడా ఇవ్వలేదు. ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ సంస్థ ఇచ్చిన సలహాలని ఈ కేంద్ర ప్రభుత్వం పాటించినప్పుడు మేము వెళ్ళి వారు చెప్తే వినేదేముంది పాటించేదేముంది అనేటువంటిది వారి ప్రశ్న. అంటే నీకు 25,000 ఇస్తే పోతావా? నా సూటి ప్రశ్న, నీకు 25,000 కోట్ల రూపాయలు ఇస్తే పోతావా? నేను అడుగుతా రైట్ సార్, ఇప్పుడు నీతి ఆయోగ్ ఎవరి గేమ్ల కోసం కాదండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనానికి, రాష్ట్ర ప్రాజెక్టులకి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేటివి అవి. ఎవరెవరి కోసం కాదు, ప్రభుత్వాలు ప్రభుత్వాలు అడుగుతాయి. ఏంటి ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఎస్ టీమ్ ఇండియా అన్నారు ఎవరి కోసం ఇస్తారు అనేది. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు నేను రైట్ నేను రెండు అంశాలు నేను క్లారిటీ ఇస్తాను సార్. ఒక రెండు అంశాలే. ఓకే, నేను 25,000 నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది, ఆయనే ఉపోద్ఘాతంలో ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇట్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్, రికమెండేషన్స్ కాదు, వాళ్ళు సలహాలు ఇస్తారు. ఇట్ ఈస్ అడ్వైజరీ బాడీ, ఇట్ ఇస్ నాట్ ఎగ్జిక్యూటివ్ బాడీ. అయితే మీరు 19,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కోసం ఇవ్వమన్నారు, 5,000 కోట్లు మిషన్ కాకతీయ కోసం ఇవ్వమన్నారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు వచ్చి చూసి సోమోడా తెలుసుకొని చెప్పారని ముఖ్యమంత్రి గారే ఈరోజు చెప్పారు. నేనేమంటుందంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటింటికి నీళ్ళ జల్జీవన్ మిషన్ కింద నీళ్ళు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇస్తున్న నీళ్ళ కంటే 2014 నుంచి ఈ రోజు 15 నుంచి ఈ రోజు వరకు ధరలను పెరిగిన ధరలను కౌంట్ చేసుకుంటే ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నీటికి ఒక ఇంటికి 16,000 నుంచి 18,000 రూపాయలు ఖర్చు అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి ఇచ్చిన నీళ్ల ఖర్చు అయింది 60 నుంచి 64,000 కోట్ల రూపాయలు. 64,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తున్నారు. అంటే మీరు చెప్పినటువంటి పథకంలో ఇంత లొసుగులు ఉన్నాయి, ఇంత అవినీతి ఉంది. ఎస్, ఆ డబ్బులు వస్తే మీ అవినీతి మరింత విచ్చలవిడి చేయడం కోసమే ఇవ్వలేదని మేము అంటున్నాం. లెక్కలు కావాలంటే తీస్తాం, ఎక్కాల పుస్తకం అందరి దగ్గర ఉంది, లెక్కలు అందరి దగ్గర ఉన్నాయి. మీ లెక్కలలో అవినీతి దాగుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి మీ అవినీతి ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు అవినీతి ఉంది కాబట్టి వివరాలన్నీ చెప్తే అయిపోతుంది కదా. అధికారికంగా లెక్కలతో సహా తప్పకుండా ఈ ప్రజానికం అంతా తెలిసేటట్టు, రెండు రాష్ట్రాలు దేశం అంతా వినేటట్టు మీరు కూడా చెప్తే అయిపోతారు కదా. అధికారికంగా లెక్కలు ఉన్నాయి అనేది ఎందుకు చెప్పాలా? చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు, చెప్తాం, రెడీమంటున్నాము, మళ్ళీ చెప్తే మేము చెప్పమంటున్నాం. ఇప్పుడు ఏదో మేము ఇట్లా అట్లా అనే డిబేట్లు కాదు, మేము బహిరంగంగానే చెప్పినాము, జరుగుతున్న అన్యాయం గురించి చెప్పినాము, జరుగుతున్న ఇబ్బంది గురించి చెప్పినాము, ఈ రాష్ట్ర ప్రజానికానికి వివక్ష ఏం జరుగుతుందనే చెప్పినాం. మీరు కూడా ఇచ్చినవి ఉంటే ఇచ్చిన ఆధారాలతో సహా ఇవి అని చెప్పి చెప్పొచ్చు. మేము ఎన్నో సందర్భాలలో లెక్కలతో సహా చెప్పినాం. మీరు కూడా ఒకవేళ ఉంటే మామూలుగా ఇవి అని చెప్పి మీ సంబంధిత మంత్రిత్వ శాఖతో చెప్పండి, మీ సంబంధిత మంత్రిత్వ శాఖతో చెప్పండి. నేను అధికారికంగా, మీరు అధికారికంగా కాదు కదా. ప్రకాష్ జిఎస్టి కమిషన్ మీటింగ్ ఎవరు పోయారండి? ఎవరు పోతారండి? సాధారణంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పోతారు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చున్నాడు ఆర్థిక మంత్రి గారు. ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాడు పాల మీద, కట్టెల మీద, శవాల మీద జిఎస్టి ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్న దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం అని చెప్పాడు. నేను అడుగుతున్న కన్సర్న్డ్ మినిస్టర్ ఆర్థిక మంత్రి నోరిప్పకుండా, నోరు పడిపోయిందా? ఎందుకు మాట్లాడలేదు హరీశ్రావు? డిసెంట్ చెప్పిండు అక్కడ మీటింగ్ కు పోయి, మీటింగ్ సంతకం ఎందుకు పెట్టి వచ్చిండు, మీటింగ్ ఎందుకు ఒప్పుకొని వచ్చిండు? నీ పక్కన ఉన్న మినిస్టరే కదా ఈరోజు, ఆ మినిస్టర్ చెప్పానంటే ఈ రోజున హరీష్ రావు అని చెప్పానంటే నేను వ్యతిరేకించాను, ఆ మీటింగ్ లో వేస్తున్న పనులను నేను వ్యతిరేకించాను, నేను డిసెంట్ పెట్టాను. నీ పక్కన హరీష్ రావు నోరు పడిపోయిందని అడుగుతున్నా, నీ హరీష్ రావు నోరు పడిపోయిందని అడుగుతున్నా, ఎందుకు మాట్లాడలేదు? నీ కన్సర్న్ మినిస్టరే కదా, నీ కన్సర్న్ మినిస్టరే కదా, ఎందుకు మాట్లాడలేదు? నీ కన్సర్న్ మినిస్టరే కదా,
ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నది కానీ ఎందుకు ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదు అనే దానికి చూస్తే అవినీతి జరిగింది అనేటువంటిది, లేదా మా దగ్గర లెక్కలు ఉన్నాయి 30,000 మాకు లోపల ఖర్చు అయితే వాళ్ళకి 67,000 చిల్లర వరకు అవుతుంది అనేటువంటిది వారు చెప్తున్నారు. మనం అంటే ఇప్పుడు ఒక శాఖకి మీటింగ్ అయితే ఇంకో శాఖ మంత్రిని పంపటం కేసీఆర్ గారు కొత్త ఏం కాదులే, కానీ సరే దాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా కూడా ఒక ముఖ్యమంత్రి అంటే అన్ని శాఖలను చూస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కూడా రిప్రజెంటేషన్ అనేది ఉండాలి, ఉండి అక్కడ నిలదీయాలి. నిలదీస్తే ఆయన ఏమి ఆన్సర్ చేస్తాడు అనేది మనకు వస్తుంది, అవుట్కమ్ అనేది వస్తుంది. అవుట్కమ్ లేకపోతే సింపుల్గా ఏంటంటే రేపు బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్ మీటింగ్ పెడితే ఈ ముఖ్యమంత్రి తప్పించుకున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలనో మాకు తెలియదు అని చెప్పేసి ఇంతకు ముందర కాళేశ్వరం గురించి జాతీయ హోదా అడగలేదని కానీ ఐటీఐఆర్ ని ఎప్పుడు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడగలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎట్లా తప్పించుకుందో ఇక్కడ కూడా దాన్ని డొల్పేసే అవకాశం ఉంటది. మరి అందుకే అంటున్నా మీరు పోవాలి, ఆడ ఏం చెప్తారో వినాలి, మనం చెప్పాల్సింది చెప్పాలి, ఆ ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టాలి. చిట్ట చివరకు వచ్చేసి తెలంగాణ సమాజానికి చెప్తే బీజేపీ యొక్క నిజస్వరూపం అనేది తెలుస్తుంది, తెలంగాణ మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ తెలుస్తుంది. కానీ ఇంట్లో బాగుండుకొని ఇంట్లో చేస్తుంటే ఏం లాభం ఉంటే, దాంతో ఏం లాభం అంటే మనకు మనం నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ అంటున్నా. ప్రధానమంత్రి వచ్చిండు పట్టణానికి, వచ్చినప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించండి, వై నాట్, ఆయన మాకు రాజకీయ ప్రత్యర్థి కావచ్చు, అయినా కానీ పద్ధతిని మనం పాటించాలి. పాటించిన తర్వాత మనం నిలదీయాలి తెలంగాణ ప్రయోజనాల కోసం, అవసరమైతే మనం తలని కొంచెం కిందికైనా ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేగాని నేను ప్రధానమంత్రి కోసం నేనెందుకు తలంచుతానంటే, యు ఆర్ నాట్ ఒక వ్యక్తిగా, మీరు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, రాష్ట్రం యొక్క దిశని నిర్దేశించేటువంటి వ్యక్తి మీరలైతే, మీరు ఒక్క నష్టపోరు, మీరు బ్రహ్మాండంగా వెలుగుతున్నారు, మీరు బ్రహ్మాండంగా మీ కుటుంబం వెలుగుతుంది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టపోతారు. మీరు చెప్తున్నట్లు మీ నాలుగు అంశాలు, రైతు బంధు ఇంకోటో అని చెప్పేసి ఏదో ఒక ఆవకత చెప్తున్నారు, అంతటితోని సరిపోదు తెలంగాణకి, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. మీరేమి ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలి, అదే ఉండాలి, ఇదన్నీ ఉండాలి. రామచంద్రారెడ్డి గారు వెళ్లేదాని గురించి అడిగారు అన్ని చేశారు, కానీ ఆయన చాలా ప్రశ్నలు చేశారు. అంటే కేంద్రం వ్యవహరిస్తున్న విధానాన్ని, ఇక్కడ కేంద్ర డిక్టేటరిజం పెరిగిపోయింది, ఇక్కడ ఫెడరలిజం అనేది లేదు, స్ఫూర్తి అనేది లేదు, సో దానికి ఏం చేయాలి అనేది వారు చెప్తుంటే వారి వాదనని వారి మాటల్ని పరిగణలోకి తీసుకోవట్లేదంట. వాళ్ళ ఒకటి, ఫస్ట్ మీ వాయిస్ నాకు అర్థం కావట్లేదు, సెట్ చేయమని చెప్పండి, ఇది ప్రాబ్లం ఉంది. ఒకటి, రెండు, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకోవడానికి కొంత ముచ్చట్లు చెప్తారంటే దానికి ప్రజల దగ్గర తీసుకోపోండి అంటున్నా. మీ మధ్యన నిజంగా అవగాహన లేకపోతే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి కేంద్ర ప్రభుత్వం మనకు నష్టం చేకూరుస్తుంది అనుకుంటే ప్రతిపక్షాలైనటువంటి మమ్మల్ని కూడా సపోర్ట్ తీసుకోండి, మేము కూడా పోరాడతాం కదా. అదొక్కటి కాకుండా తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మీకున్నది, ఎందుకంటే తెలంగాణ ప్రజానీకమే మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టింది. మనం ఇంట్లో కూర్చొని ఒక 2 గంటలు ఏదో ఒక ఇంపార్టెంట్ పరిణామాలు రాష్ట్రంలో సంభవించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి డైవర్ట్ చేయటం కాదు అటెన్షన్ ని, కేవలం డైవర్ట్ చేయడం. సార్ చాలా క్లియర్ గా పొలిటికల్ అంశాల జోలికి వెళ్లకుండా ఇవాళ మీరు అన్నట్లుగా సరే రాష్ట్రంలో పరిణామాలు జరగచ్చు, కానీ ఆ పరిణామాల జోలికి అయితే వెళ్ళలే ఇవాళ. కేవలం దీని వరకే కట్టడయ్యారు, కేవలం పెన్షన్ల విషయాన్ని మాత్రం ప్రస్తావించారు ఆయన, మరొక 10 లక్షలు వరకు పెంచబోతున్న విషయాన్ని తప్ప మిగిలిన వాటిని ప్రస్తావించలా. సరే రాజకీయ పరిణామాలు అని అంటే ఏంటి ప్రకాష్ రెడ్డి గారు ఏంటి ఇంత డిక్టేటరిజం పెరిగిపోయిందా, బెత్తం పెట్టుకుని ఎన్ని నిమిషాలు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇంత మించి మాట్లాడకూడదు, ఇంత మించి మీరు చేయకూడదు అనేటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రులకి తీసుకొని వచ్చారా? సార్ మీరు ముఖ్యమంత్రి, 28 రాష్ట్రాలలో మీరు ఒక ముఖ్యమంత్రి, రైట్? 28 రాష్ట్రాల్లో మీరు ఒక ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 119 శాసనసభలు ఉంటాయి, శాసనసభ సభ్యులు ఉంటారు. ఆ లెక్కను ఒక్కొక్క పార్టీకి సంఖ్యను బట్టి మీరు బడ్జెట్ సమావేశ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడిన రాజా సింగ్ గారు మీ టైం అయిపోయింది, బెల్ కొడుతుంటారు కదా స్పీకరు, ఎందుకు కొడుతున్నా? మరి 4 గంటలు మాట్లాడి రాదు, 40 రోజులు అసెంబ్లీ పెట్టరాదు, ఎందుకు పెడతలేవు నువ్వు? అసెంబ్లీలో మాట్లాడటానికి రాజ్యాంగ పరంగా అక్కడ గెలిచిన సంఖ్యా బలాన్ని బట్టి అవకాశాన్ని, టైం ఇస్తారనే సంగతి. 40 రోజులు పెట్టచ్చు కదా, 40 రోజులు పెట్టచ్చు కదా, ఎందుకు 4 గంటలు పెట్టచ్చు కదా అసెంబ్లీని? అందరి అభిప్రాయం ప్రకారమే నిర్ణయిస్తారు కదా. అక్కడ కూడా 4 గంటలు మాట్లాడుకుంటా,
అక్కడ 29 మంత్రులు ముఖ్యమంత్రి టైం ఉంటది వాళ్ళకు నిర్దిష్టమైన 29 ముఖ్యమంత్రి ఆలోచన నేను 10 గంటలు మాట్లాడటం పైకి పడుకుంటే ముఖ్యమంత్రి నువ్వు ఒక్కడే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఉంటే భారతదేశం ఒక తెలంగాణ రాష్ట్రం ఒకటే ముఖ్యమంత్రి ఉందా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడాలి మీ సంకేతలైతే అక్కడ కూడా అప్రజాస్వామ్యం వచ్చే నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రైట్ కాదు ముఖ్యమంత్రి గారికి ఎక్కడ ఉందండి ఎందుకు లేదండి ఎందుకు లేదండి ఎందుకు లేదు ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించకూడదు ప్రజాస్వామ్యం గురించి ఆయన ముఖ్యమంత్రి గారు ప్రశ్నించకూడదా తప్ప నేను అడగండి అసెంబ్లీ అసెంబ్లీ 2 నిమిషాలు బీజేపీకి వెలుగొట్టే కంటే 4 రోజులు 1 రోజు అసెంబ్లీ నడిపే కంటే 40 రోజులు అసెంబ్లీ నడుపు 40 రోజులలో అందరి సభ్యులను మాట్లాడనియ్యి అందరికి సమిచి అవకాశం ఇయ్యి వద్దని ఎవరు అన్నారా నువ్వు 40 రోజులు కాదు 4 రోజులు అసెంబ్లీ క్లోజ్ చేసుకొని పోతావు కానీ నీతి ఆయోగ మీటింగ్ 4 గంటలేనంట 4 గంటలలో 10 నిమిషాలు మాట్లాడాలంట ఆడ కాజు పెడతారంట అది ఒక్కమే ముఖ్యమంత్రి ప్రకాష్ రెడ్డి గారు సరే ఆయన టైం మెన్షన్ చేస్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనలు కానీ కేంద్ర నిర్ణయాలు కానీ మీ పాలిత రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆటోమేటిక్ గా ఓకే అంటారు మిగిలిన చోట్ల నుంచే కదా అభ్యంతరాలు లేకపోతే సలహాలు సూచనలు అనేటివి వస్తాయి అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులకు సమయం ఎక్కువ ఇవ్వాలి అనేది వారి ఉద్దేశం తప్ప మరి అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎక్కువ సమయం ఇవ్వాలనేటువంటి తప్ప ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అంత నియంత్రణ ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంత నియంత్రణ సస్పెండ్ ఎందుకు చేస్తున్నాడు అదే మళ్ళా కొత్త వస్తున్నావు కొత్త ప్రజాస్వామ్యం అంటే విజయాల గారు అంటే మీరు ఇష్టమైన అసెంబ్లీ ఎమ్మెల్యే సస్పెండ్ చేయడమా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి ఒక విధానం ఉంటుంది ఆ విధానం ప్రకారం గత ప్రభుత్వం నీతి ఆయోగ్ నడుస్తున్నప్పుడు నీతి ఆయోగ్ విధానం ఉంటది నీతి ఆయోగ్ 20 ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మల్లయాదవ్ గారు మీరు దేశవ్యాప్తంగా ఉన్న అంశాన్ని మీరు క్వశ్చన్ చేసేటప్పుడు రాష్ట్ర అసెంబ్లీలోనైనా లేకపోతే రాష్ట్రంలోనికి కూడా అది అన్వయించుకోవాలి వర్తించదా మీకని ఇక్కడ మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో కానీ ప్రతిపక్ష పార్టీల విషయంలో కానీ మీరు వ్యవహరిస్తున్న విధానానికి ఏమైనా భిన్నమైన పరిస్థితుందా అనేది పరిష్కారం చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం చేస్తారు కానీ నీతి ఆయోగ్లో ఎన్న విషయాలు గాలిపోలేమని చెప్పారు అసెంబ్లీ పరిష్కారం చేసినావు అసెంబ్లీ పరిష్కారం చేసినావు అసెంబ్లీలో కమిటీలు వేసినావు ఏం మాట్లాడుతున్నారండి కానీ టీఆర్ఎస్ లో భజన చేస్తారు వెళ్ళిపోతుంటారు ప్రతిపక్షాలు మాట్లాడలేదు అంటే మీరు మామూలుగా మీరు అమ్మకం అయిపోయింది ప్రజాస్వామ్యం గురించి టీఆర్ గారు 29 మంది ముఖ్యమంత్రి ఉంటారు ఈయన ఒక్క ముఖ్యమంత్రి కాదు అట్ ది సేమ్ టైం ఫైనల్ కమిటీ ఉంటది ఏజెంట్ ఇంకో మాట చెప్తారు టీఆర్ గారు ఎస్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నీతి ఆయోగ్ లో మీ అంశాలను డిసెంట్ గానీ మీ అభిప్రాయాన్ని గానీ నీతి ఆయోగ్ పోయి ఎస్ నీతి ఆయోగ్ 4 గంటలు కాదు 40 గంటలు జరగాలి ఇది జరుగుతున్నప్పుడు నేను ఇన్ని సలహాలు ఇస్తున్నా ఇది ఏం జరిగింది చెప్పాలి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా బైకట్ చేస్తే వస్తుంది చెప్పిన విషయాల గురించి ఏమైంది అనేది చర్చ మామూలుగా 4 గంటల 40 గంటల 40 రోజుల 4 దినాల కాదు ఇక్కడ చర్చ ఏం చెప్పిన విషయాల మీద చెప్పినావు రెండు అంశాలు కాదు నేను ఇంకోటి ఇంకో అంశాలు కూడా అడుగుతా రెండు అంశాలు కాదు ఆ శాఖకు సంబంధించిన అధికారులతో వివరణ చెప్పుకోవాలండి.